शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नं उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडि, नेनु मी रामकृष्ण निहान्, ऐस्ट्रो न्यूमरालजी। अंदरू एला उन्नारु? ई वीडियोलो मीरु एन्नि चेप्पिना सरेनंडि, मूडु राशुल अदृष्टं असलु मामूलुगा उन्नदि। 1000 एनुगुलु अड्डुपडिना कूडा वीरिनि एवरु आपलेदु। 1000 ఏనుగులు వచ్చేసి ఒకేసారి మూకుమ్మడిగా ఆ బలం 1000 ఏనుగుల బలంతో వచ్చినా కూడా నేను చెప్తున్నటువంటి ఈ మూడు రాశులను ఎవ్వరూ అడ్డుకోలేరండి। సుమారుగా మూడు రాశులేనండి 100%। ఈ మూడు రాశులలో పుట్టిన వారు చాలా చాలా అదృష్టవంతులు। ఈ మూడు రాశులను ఎవరూ అడ్డుకోలేరండి, ఎందుకంటే జాతక స్థితిగతులు మారబోతున్నాయి। అసలు మామూలుగా ఉండదండి, మీరు మట్టిని ముట్టినా బంగారమే, అది 100% జరుగుతుందండి। మీరు అనుకోదండి నాకు నాకు నా జీవితంలో ఏ మార్పు జరగలేదు, ఏం జరగలేదు, అసలు సంపాదిస్తానా సంపాదించనా ఇవి అనుకోవద్దు, అస్సలే అనుకోవద్దండి। మీరు నమ్ముతారన్న మరో కేరళలో మొన్న 1 వీక్ క్రితము అతని అదృష్టం నక్కదోకందో తొక్కినట్టు దొక్కిందండి అతని అదృష్టం। కేరళలో ఒక ఆటో డ్రైవరు రీసెంట్గా ఏదో భూటాన్ లాటరీతో కొనుక్కున్నాడు, 25 కోట్ల రూపాయలు వచ్చినాయి। అంటే నేను ఒకటే చెప్తున్నానండి, కష్టపడి బ్రతకండి, కష్టపడి సంపాదించండి, నేను ఒప్పుకుంటాను। లక్కుతో లక్కు ఉండాలి, జేబులో లక్కు ఉండాలి, ఆ లక్కు లేకపోతే మీరు ఏం చేయలేరండి। అతను అనుకున్నాడు అంటే రేపు పొద్దున నాకు 25 కోట్లు వస్తాయని వస్తాయని అనుకున్నా, అసలు ఆ 25 కోట్లు సంపాదించడానికి ఎన్ని ఎన్ని అసలు ఈ జీవితం పనిచేస్తుందండి? అతను ఆటో నడుపుకుంటే ఎంత వస్తుందండి? మహా అయితే 500-1000 రూపాయల కంటే ఎక్కువ రావు రోజుకి ఖర్చులు, డీజిల్ ఖర్చులు, అతని ఖర్చులు, పిల్లల ఖర్చులు, అసలు ఆయన బ్రతకడానికి అవుతాయండి? 25 కోట్లు ఏం చేసుకుంటాడండి? సపోజ్ చెప్తున్నా, లైఫ్ అండి లగ్జరీ లైఫ్ అంతే। ఏమో మనం నేను ఒకటే చెప్తున్నానండి, మీకు కలగాలి, మీరు కూడా అదృష్టవంతులు కావాలి, మీరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఒక ఆలోచనలో నేను ఉన్నానండి తప్పకుండా। ఏదైనా కూడా మనం పాజిటివ్గానే తీసుకుందాం, పాజిటివ్గానే ఆలోచిస్తాం। అవునండి, ఎప్పుడు ఏ టైంలో ఎలా వచ్చేది తెలియదు। ఇప్పుడు మొన్న క్రిప్టో కరెన్సీలో ఒక అతనికి సిబా కాయిన్ మీద పెట్టుబడి పెట్టాడు, ఒక కరెక్ట్గా ఇప్పటికి 1 సంవత్సరం అవుతుందండి సిబాయిన్ కాయిన్ మీద పెట్టుబడి పెట్టాడు। మొన్న అతను 1 లక్ష రూపాయలు పెట్టాడండి సిబా కాయిన్ మీద, మొత్తం టోటల్గా కాయిన్స్ కొనేయటం। ఇప్పుడు సుమారుగా అతనికి 10 కోట్లు వచ్చినాయండి, 10 కోట్ల రూపాయలు వచ్చినాయి। అతను నేను చెప్పాను 10 కోట్లు వస్తే తీసుకోవా, మొత్తం తీసుకో కంప్లీట్ దాన్ని తూడ్చి పెట్టుకోపోయా అని చెప్తే అతను నా మాట ఇంటే బాగుండు, ఏం చేశాడంటే 5 కోట్లు తీసుకున్నాడు, 5 కోట్లు దాన్ని ఉంచాడు, ఇప్పుడు మళ్ళీ పోతే మళ్ళీ 50 వేలైనాయి, 50 వేలైనాయండి, 5 కోట్లు ఎక్కడ, 50 వేలు ఎక్కడ, 50 వేలైనాయి। సార్ మీరు చెప్పింది నేను వినలేదు, నా అంత దురదృష్టవంతుడు ఇంకెవరిలో ఉండరు సార్, ఎందుకంటే 5 కోట్లు వచ్చిన చాలా ఉండని, నీ మీద ఏదో ప్రభావం పడిందా అని చెప్పేశాను। నేను చెప్పేది నా నోటి వాక్కు ఫలిస్తుందండి, నేను చెప్పేది అదే। ఒక అతను నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు రిటైర్మెంట్ తీసుకుని ఆర్టీసీలో కండక్టర్, వాళ్ళ నాన్నగారు రిటైర్మెంట్ అయితే 15 లక్షలు వచ్చినాయండి అతను, 15 లక్షలు వస్తే నా దగ్గరకు వచ్చాడు, వాళ్ళ నాన్నగారు చిట్టీలు వేస్తే ఇంకొక 15 లక్షలు, 30 లక్షలు పట్టుకో, 30 లక్షలు వచ్చినాయని నా దగ్గరకు వచ్చారు। సార్ మీరు ఏ బిజినెస్ పెట్టాలంటే ఆ బిజినెస్ పెట్టుకుంటా, నా పిల్లవాడు ఆల్రెడీ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నాం సార్, ఒక్కసారి మిమ్మల్ని ఒక విషయం చెప్పేసి నేను ఇంకా స్టార్ట్ చేస్తాను సార్ అని చెప్పాడు, నా దగ్గరకు వచ్చాడండి, హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు వచ్చాడు। పిల్లవాడు ఏంటంటే చాలా ఆతృతగా ఉన్నాడు, ఏంటి సీటు మీద కూర్చోవాలి, చైర్ మీద కూర్చోవాలి, మంచిగా హోటల్ నడిపించాలి, కాళ్ళ మీద కాలేసుకొని నా కింద పని వాళ్ళు ఉండాలి, మంచి కష్టపడుతున్నాడు, హ్యాపీ సంతోషం, ఆయన అంత రేంజ్లో వచ్చాడు, నేను రాగానే నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు చేసిన, ఏం చేసిన అంటే బాబు ఇప్పుడు నువ్వు ఏ పని చేయకు, ఆ డబ్బులు పక్కన పెట్టు, నేను చెప్పినట్టు చేయంటే లేదు లేదు సార్ నేను చేస్తా సార్ ఖచ్చితంగా, అంటే నేను చెప్పేది 100%, జరిగేది ముందట ఇది అని కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన, ఎవ్రీథింగ్ చూపెట్టిన, చూస్తే అతను ఏం చేశాడండి, నా మాట నమ్మిండు, విశ్వసించిండు, నమ్మకంతో నమ్మిండు, వాళ్ళ నాన్నగారు కూడా అరే బాబు సార్ చెప్పినట్టు వినరా, తను అంతగానం చెప్తున్నాడు విను, ఇప్పుడు వద్దు నువ్వు దాన్ని విస్మరించుకో, ఏం చేయాలంటారు సార్, మరి పైసలు ఏం చేయాలి, డబ్బులు ఏం చేయాలి, బ్యాంకులో వేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి అడిగాడు।
బ్యాంకులో కాదు ఏం కాదు నీకు కుజుడి అనుగ్రహం ఉంది ఈ జాతకంలో కుజుడి అనుగ్రహం ఉంది చక్కగా పోయి ఎక్కడైనా మంచిగా చక్కగా ల్యాండ్ కొనుకో అని చెప్పారు కుజుడి అనుగ్రహం ఇప్పుడు ఈ సంవత్సరంలో నీకు చాలా అద్భుతంగా ఉంది భూముల మీద పెట్టుబడి పెట్టు ల్యాండ్ల మీద స్థలాల మీద ఇన్వెస్ట్ పెట్టేసి అంటే తీసుకెపోయి 30 లక్షల రూపాయలు తీసుకెపోయి ఒక కడ 5 ఎకరాల బిట్ కొనుకున్నాడు 30 లక్షలతోనే వాళ్ళ విలేజ్ సైడ్ 5 ఎకరాల బిట్ కొన్నాడు 30 లక్షలు కంప్లీట్ గా అయిపోయినాయి ఇంకా మీద ఆ బిట్ కొన్న తర్వాత ఈ 2019 లో అతను ఉన్నారండి బిట్ కొనుకున్నాడు 19 డిసెంబర్ దాటింది లాక్డౌన్ పడిపోయింది మనకి ఈ కరోనా వైరస్ వచ్చేసింది కోవిడ్ ఎక్కడ నుండి మొత్తం టోటల్ గా మనకు 3 సంవత్సరాలు అసలు చాలా చాలా వ్యాపారాలు నడవక ఇబ్బందులు పడుతూ ఎంతో 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 ఇబ్బంది పడ్డారండి సో ఇప్పుడు రీసెంట్ గా మొన్న నాకు ఫోన్ చేసి సార్ నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను ఇప్పుడైనా చేయొచ్చునా అని చెప్పాడు బ్రహ్మాండంగా చేసుకో అని చెప్పాను ఇప్పుడు అతను 30 లక్షలు పెట్టినటువంటి స్థలము ఈ రోజు 3 కోట్ల అయింది 3 కోట్ల రూపాయలైనాయి దానికి వెళ్ళి ఒక ఎకరము హాఫ్ ఎకరు తీసుకొని దాన్ని బిజినెస్ చేసుకో నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు నువ్వు ఇప్పుడు చేసేసుకో అని చెప్పి ఒకవేళ కనుక నా మాట విని అక్కడ పెట్టి ఆడ బిజినెస్ కనుక చేసినట్టయితే లాక్డౌన్ పడింది కాబట్టి హోటల్ బిజినెస్ కుప్పగూలిపోతుంది మొత్తం టోటల్గా అయిపోనండి మొత్తం 0 అయిపోయి మొత్తం అతను అంటే నేను ఏదైనా చెప్పినా కూడా అది మీ మంచిగా చెప్తానండి ఇది నేను చెప్పే మాటలు మీకు సోదిలాగా అనిపించవచ్చు కానీ జీవిత సత్యం ఇది ఎవరు ఏమన్నా అనుకున్నా నాకు సంబంధం లేదండి ఎవరు ఏదనుకున్నా నాకు ఏ ఇబ్బంది కానీ మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లలు తిడతారండి తింటున్నా కానీ ప్రేమ ప్రేమే ప్రేమ ప్రేమే అంటే తల్లిదండ్రుల పిల్లల మీద కాదు తల్లి తండ్రికి పిల్లల మీద ప్రేమనే ఎందుకంటే మీరందరూ కూడా మన కుటుంబం ఇది మన కుటుంబం ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు 270,000 మంది ఉన్నారు ఒక ఛానల్లో 270,000 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మనకు రిలేషన్షిప్ సభ్యులంతా మన వాళ్ళు మనవాళ్ళేనండి అదంతా మనవాళ్ళే కాబట్టి మీ జీవితం తప్పకుండా బాగుపడుతుందండి నేను చెప్పినట్టు చేస్తే అలా మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మిథున రాశి సింహరాశి ఈ యొక్క 4 రాశులకి యాక్చువల్గా 3 సింహరాశికి రాదు కానీ ఛాన్స్ ఉంది ఇక్కడ సింహరాశి వారికి ఎందుకంటే బలహీన పడిపోతున్నాడు కదా ఈ సంవత్సరంలో బలహీన పడిపోతుంటే మనకు ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలందరూ కూడా మన భూమి మీదకి వస్తారు బలహీన కానీ సింహరాశిలో పవర్ ఉంటుందండి ఇప్పుడు పడిపోయిన షేర్ ఎలాగా లేస్తుందో సింహరాశి కూడా పవర్ వస్తుంది మళ్ళీ అలాగా మీకు అదృష్ట యోగం అనేది కూడా తప్పకుండా పడుతుందండి నా మాట నమ్మండి మీకు ఈ సంవత్సరం నుండి పట్టిందల్లా బంగారమే ఈ 2022 ఈ సెప్టెంబర్ 25వ తారీఖు నుండి మీ జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఆకస్మికంగా ఎలాంటి యోగం అయినా దక్కవచ్చు అది ఎలాంటి అదృష్ట యోగమైనా కావచ్చండి ఆకస్మికంగానే జరుగుతూ ఉంటాయి కానీ ఒకటేనండి మీరు కష్టపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నా దగ్గరికి రండి నా దగ్గర కరెక్షన్ తీసుకోండి దీనిలో పాజిటివ్గానే చెప్తున్నానని నెగిటివ్గా ఆలోచించకండి కష్టపడుతున్నారా కష్టపడి పనిచేస్తా సార్ నాకు అదృష్టాన్ని కల్పించండి నేను అదే చెప్తాను ఇంట్లో కూర్చొని మనం భగవంతుడా నివేదికు నాకు సకల సంపదలు ఐశ్వర్యాన్ని కోటీశ్వరం చేసి నన్ను ఒక 1 పొజిషన్కి తీసుకెళ్ళాలంటే భగవంతుడు తీసుకెళ్ళాడు ఎందుకంటే వాళ్ళ అలాంటి వాళ్ళని ప్రోత్సహించడు ఎవరు ఇప్పుడు ఎవరైనా అమ్మాయిని ఇవ్వాలంటే ఏం చేస్తారండి వీడు ఏం పని చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చదువుతున్నాడు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా ఈరోజు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఆస్తులు కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తలేరండి అమ్మాయిలను ఎందుకంటే అవి ఎప్పుడైనా ఖర్చు చేయవచ్చు వాళ్ళు కానీ చదువు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ చదువు ఉన్నటువంటి వారికి వివాహాలు చేస్తే మంచిగా చక్కగా ఉంటారండి అందుకే ఈ రోజులలో చదువును మించినటువంటి సంపద లేనే లేదండి సంపద అనేది ఎలా వస్తుందో అలాగే ఆవిరైపోతుంది కానీ చదువు మాత్రం అలా కాదు ఎప్పటికీ మన అడ్డ పెట్టుకొని మన వెంటే ఉంటుందండి అందుకే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చదువు అనేది పిల్లలకి ఇప్పించాలి పిల్లలకి ఆస్తులు కాదు సంపాదించి పెట్టేది చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లు అలాంటి పేర్లు నిర్ణయించుకున్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కోటీశ్వరులు నేను మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాను అందుకే మీ పిల్లల్ని మీలాగా కష్టపడకుండా మంచిగా చదివించండి వాళ్ళకి మంచి పేర్లను పెట్టండి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలాన్ని పెట్టండి మరి జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారండి ఉన్నతంగా సంపాదిస్తారు 10 మందికి సహాయం చేస్తారు 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటారు
కాబట్టి పిల్లలకి की ఆస్తులు కాదండి సంపాదించేది చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టుకోండి అదే విధంగా వృచ్చిక కర్కాటక మిథున ఈ మూడు రాశులకు అదృష్ట యోగం ఉంది శివరాశి వారు కూడా తప్పకుండా ఉంటుందండి ఈ నాలుగు రాశుల యొక్క యోగం అనేది కూడా చాలా అద్భుతంగా ఉందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను వీర్ని 1000 ఏనుగుల బలం అడ్డుపడ్డా కూడా వాళ్ళని ఎవరు కూడా ఆపలేరండి ఈ సంవత్సరంలో జాక్పాట్ కొట్టేది అదృష్టవంతులేది వీరే కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవ.